रंगारेड्डी जिला इब्रहीमपट्नम सब रिजिस्ट्रेशन कार्यालय मदुट रियल एस्टेट संक्षेम डाक्युमेंट सोसाइटी संघ आध्वर्यन धर्ना निर्वहिंचारु पात पद्धति रिजिस्ट्रेशन कोनसागिंचालनि डिमांड चेशारु एलआरएस बीआरएस रद्दु चेयालनि डिमांड चेशारु ओ पक्क कोर्टु चेप्पिना गनि धरणि पेरु मार्चिनि ఐజీఆర్ पेरुतो रिजिस्ट्रेशन्लु चेस्तुन्नारनि ओपन प्लेट्स कु गत रेंडु रोजुलुगा स्लाट बुकिंग कावडं लेदनि मंडिपड्डारु ఇండ్లకు అపార్ట్మెంట్ వాడికి కొత్తగా మ్యూటేషన్ ఫేజ్ వేస్తున్నారని కొత్త ఓపెన్ ఫ్లాట్లకు టీపీ నెంబర్లు వేస్తున్నారని హెచ్ఎండిఏలో ఉన్న ఫ్లాట్లకు టీపీ నెంబర్ కూడా తెలియదన్నారు ఏపీజీఏ చేసుకున్న సెల్ డీడ్ కోసం సబ్ రిజిస్ట్రార్లోని కాని తహసీల్దారులం కాని రిజిస్ట్రేషన్ కావడం లేదన్నారు భూములని ఫ్లాట్లు చేసి కాని వ్యాపార భూములు కాని చేస్తూ అమ్ముతూ స్వయం ఉపాధి వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్న సందర్భంలో ఈ ఎల్ఆర్ఎస్ అని బిఆర్ఎస్ అని తెచ్చి గత 3 నెలలుగా వాళ్ళ కుటుంబాలను ఆర్థిక స్థితిగతులను దెబ్బతీసినటువంటి ప్రభుత్వం ఎంబడే ఈ ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ రద్దు చేయాలి రద్దు చేసి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు స్టార్ట్ చేయాలి రిజిస్ట్రేషన్లు స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఈ యొక్క రియల్టర్ల ఒక కుటుంబాలని స్థితిగతులు ఆర్థిక స్థితిగతులు ఉన్నటువంటి పరిస్థితి ఒక చిన్నపాటి వ్యాపారి ఒక దగ్గర పనిచేసినటువంటి మామూలు సభ్యులు వాళ్ళు ఒక ప్లాట్ కొనుకొని రేపే తరాలలో పెళ్లికి గాని తన ఇల్లు కట్టుకోవడానికి గాని ఆర్థిక స్థితిగతి ముందుకు వస్తున్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి సామాన్య జనాలకు ఉన్నటువంటి ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ అని ఒక గుదిబండ తీసుకొచ్చి వాళ్ళ నెత్తిలో పెట్టి ఇప్పటి వరకు వాళ్లకు పెళ్లి చేయాలన్నా కార్యం చేయాలన్నా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఒక ఉద్యోగస్తులకి తనకు సంబంధించినంత వరకు ఏదైనా ఉందా ఆలోచన చేసుకోవాలి పిల్లల చదువులకు పై చదువులకు పంపించాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటి స్థిరాస్తులను కొని దాచుకున్న వాళ్ళు ఈ రోజు ప్రభుత్వం వాళ్ళ దగ్గర దోచుకోవడానిక వాళ్ళని ఇబ్బందులు ఎందుకు పెడుతున్నది దీని అర్థమేంది ముందు చెప్పాలి ఈ జనాలను ఇబ్బంది పెడితే ఒక ధర్నాతోటి ఏం సాధించుకోవచ్చో ఒక ధర్నాతోటి ఏం చేసుకోవచ్చో గతంలో కల్వకుంట చంద్రశేఖరరావు గారు మీరు నిరూపించారు అదే తెలంగాణలో అదే పౌరుషంతో ఉన్నటువంటి రియల్టర్లు ఖచ్చితంగా ధర్నా చేసి పైవారతోటి ఇక్కడ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఎంబడే ఈ నిర్ణయం తీసుకొని పేద ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులని తొలగించడానికి ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కూడా రియల్ ఎస్టేట్ సంఘం వాళ్ళు మరియు డాక్యుమెంట్ రైటర్స్ అందరూ కూడా ఈ రోజు ధర్నా కార్యక్రమానికి పిలిచివడం జరిగింది. ఈ సందర్భంగా ఇబ్రహీంనగర్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాము. అసలు ఈ ధర్నా ఎందుకంటే సాక్షాత్తు హైకోర్టుకు పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఆ పంతాను వీడి ధరణి అనే సిస్టమ్ ద్వారానే ఈ యొక్క రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. దీనికి ఏకైక నిదర్శనం ఏమిటంటే జనవరి రోజు డాక్యుమెంట్ నెంబర్ ఏ సబ్ రిజిస్ట్రేషన్ అయినా సీరియల్ నెంబర్ స్టార్ట్ అవుతుంది. 1 నెంబర్ సీరియల్ నెంబర్ జనవరిలో స్టార్ట్ అయింది. నిన్న ఒకే ఒక డాక్యుమెంట్ ఇబ్రహీంనగర్ రిజిస్ట్రేషన్ అయితే కూడా దానికి కూడా మళ్ళీ 1 నెంబరే ఇచ్చారు. ఒక సంవత్సరంలో 1 నెంబర్ అనే డాక్యుమెంట్ నెంబర్ 2 సార్లు ఇద్దరు వినియోగదారులకు ఏ విధంగా ఇస్తారు? ఇది ఖచ్చితంగా కోర్టును పక్కదారి పట్టించడమే ప్రజలను పక్కదారి పట్టించడమే అనేది నిర్భీతంగా చెప్పవచ్చు. ఇప్పటికీ కూడా ఓపెన్ ప్లాట్ అనేది ఆ సైట్ లో ఓపెన్ కావట్లేదు. ఓపెన్ ప్లాట్ కస్టమర్లకు సైట్ ఎన్ని సార్లు చెక్ చేసినా హౌసెస్ తర్వాత అపార్ట్మెంట్ బిల్డింగ్స్ కమర్షియల్ బిల్డింగ్స్ వస్తున్నాయి తప్ప ఓపెన్ ప్లాట్లది ఓపెన్ కావట్లేదు. ఎందుకంటే ఓపెన్ ప్లాట్లు కనుక ఓపెన్ అయితే ఆయన బండారం మొత్తం బయటపడుతుంది. ఓపెన్ ప్లాట్ ఓపెన్ అయితే టీపీ నెంబర్ కావాలి. టీపీ నెంబర్ కావాలంటే ఈ రోజు ప్లాట్లు కొన్న వాళ్ళందరూ గ్రామ పంచాయతీల చుట్టూ మున్సిపాలిటీల చుట్టూ తిరగాలి. నిన్న ఒక కస్టమర్ నా దగ్గరకు వస్తే ఆదిపట్ల పంపించినాము, మీకు వీడియో కాల్ పెట్టమంటే పెడతాము. ఆదిపట్ల మున్సిపాలిటీలో టీపీ నెంబర్ అంటే ఏందో తెలియదు. ఏ సైట్ లో అప్లై చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు. ఇంకా కూడా వాళ్ళకి తెలియక ముందుకే ఆర్డర్ పాస్ చేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి వినియోగదారులను పంపిస్తే సబ్ రిజిస్టర్ ఏం సమాధానం చెప్తాడు? డాక్యుమెంట్ రైటర్లు ఏం సమాధానం చెప్తారు? ఒక సామాన్య మానవునికి టీపీ అంటే తెలుసా? భారతదేశంలోనే టీపీ నెంబర్ అనేది లేదు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇది ప్రవేశపెట్టారు. ఎవరి కోసం ప్రవేశపెట్టినావు? ఎందుకోసం ప్రవేశపెట్టావు? అసెస్మెంట్ నెంబర్ అనేది ఉంది ఆల్రెడీ. నీ ఇల్లు కట్టుకునేటప్పుడు అసెస్మెంట్ నెంబర్ తీసుకుంటాడు. ఇప్పటికిప్పుడు నీకు ఎల్ఆర్ఎస్ ఎందుకు తొందరగా